దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆమె చెప్పిన అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఏం చేసిందంటే సాక్ష్యం చెప్పింది. పరమగీతాలు 5:9 పరమగీతాలు 5. స్త్రీలలో అధిక సుందరి ఒకదాన వేరో ప్రియునికన్నా నీ ప్రియుని విశేషమేంటి అని అడుగుతారు. అప్పుడు ఆమె అంటది, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో పురుషులలో అతన్ని గుర్తింపవచ్చు. ఆమెనేమని అడిగారు, స్త్రీలలో ఆ పై వచ్చిన అధిక సుందరి ఒకదానా వేరో ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏమి అని అడిగారు. అక్కడ ఉన్నోళ్ళందరూ ఆమెను ఏమి సర్టిఫై చేశారో తెలుసా, ఇక్కడ ఉన్నోళ్ళందరికన్నా నువ్వు అధిక సుందరివి అన్నారు. దేవుడికి స్తోత్రాలు. అంటే నీ అందానికి మేము ఎవరు కూడా సరిపోము. చూడండి, ఇప్పుడు ఈ అధిక సుందరి పోటీలు వచ్చినాయి. ప్రపంచ సుందరులు, స్టేట్ సుందరులు, జిల్లా సుందరులు, మండలం సుందరీలు కూడా పోటీలు పెడతారు. ఈవిడ ఆ సుందరి కాదు, ఈవిడ ఆ సుందరి కాదు కానీ ఈవిడ అంటున్నారు స్త్రీలలో అధిక సుందరి ఒకదాన. అంటే ఇప్పుడు మనకేమర్థమైంది, అక్కడ ఉన్న వాళ్ళందరిలోకెల్లా ఆమె అందం ఎలా ఉందంట, అధికమైన అందం ఉంది. అందము మాసగరము సౌందర్యము గర్భం. సర్వసాధారణంగా లోకంలో మనుషులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందం లేనివాడి వైపు ఎవరు చూడరు, అందం లేని ఆవిడ వైపు ఎవరు చూడరు, ఎవరి వైపు చూస్తారు ఎక్కువ, అందంగా ఉన్న వైపు. ఆడు బండి మీద వెళ్తుంటాడు అందంగా ఉంటే బుర్ర వెనక్కి చూస్తాడు, ఎవడో గుద్దేస్తాడు. అంటే దానికి కారణం ఏంటంటే అందం. ఇక్కడ చెప్పిన అందం ఆ అందం కాదు. ఇది దేవుడికి స్తోత్రాలు. స్త్రీలలో అధిక సుందరి ఒకదానా వేరో ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి. కొంతమంది అందంగా ఉంటే పట్టుకోలేము, అందంగా ఉంటే వాళ్ళు ఇంకా దాన్ని రకరకాల మేకప్లు వేసి మరీ అందం చేసేయాలనుకుంటారు. మరీ అందంగా కనపడాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది అందము ద్వారా పడిపోయిన వాళ్ళు ఉంటారు. యోసేపు మీద యోసేపుగా నల్ల మూడ్లాగుంటే పోతీపరు భార్య కన్ను వేసేది కాదు. దేవుడికి స్తోత్రాలు. ఆ కుర్రోడు ఎలాగున్నాడంట, అందంగా ఉన్నాడు. అందంగా ఉండడం వల్లే ఆమె వేసి ఏమేసింది కన్ను వేసింది. అమ్మ మీ అందరికీ చెప్తున్నాను, ఎవరిని వస్తున్నారా, మీకు దేవుడు న్యాచురల్గా అందం ఇచ్చాడు, దానికి మళ్ళా లిప్స్టిక్లు వేసి అవి పూసి ఈ పూసి మిగతా ఇంకా ఎక్కువ అందంగా చేసుకుంటే నీ అందమే ఒక్కొక్కసారి నిన్ను పాపంలో పాడేసే పరిస్థితులు వస్తాయి. దేవుడు ఒక మాట అన్నాడంటే అది నిరర్థకము కానేరదు, కానేరదని మీ అందరికి కూడా మనవి చేస్తున్నారు. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు సమరయ స్త్రీని మనం చూసాం, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పాడు. అయితే ఇక్కడ అంటున్నాడు స్త్రీలలో అధిక సుందరి ఒకదానా వేరో ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి. ఇప్పుడు ఈ ప్లేస్లో ఎవరిని పెట్టాలంటే సమరయ స్త్రీని పెట్టాలి. సమరయ స్త్రీ ఇప్పుడు సాక్ష్యం చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు, స్త్రీలలో అధిక సుందరి ఒకదానా వేరో ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అని అడుగుతున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా, వేరొక దేవుడు కన్నా నీ దేవుడు గొప్పతనం ఏంటి. అప్పుడు ఆవిడ చెప్పుంటుంది ఏమనంటే, నాలో విశేషం మీ అందరికీ తెలుసు కదా, నన్ను మార్చాలని మా అమ్మ చూసింది, నన్ను మార్చాలని మా నాన్న చూశాడు, నన్ను మార్చాలని గ్రామ పెద్దలు చూశారు, నన్ను మార్చాలని పంచాయతీలు పెట్టారు, కానీ వాళ్ళందరూ అలిసిపోయారు, ఎవడో నన్ను మార్చలేకపోయాడు,
ఎవడు మార్చని నన్ను యేసయ్య మార్చాడు, అది ఆయనలో విశేషం. దేవుడికి స్తోత్రాలు. ఎవరు మార్చలేని నన్ను యేసయ్య మార్చాడు. కోనేరు దగ్గర ఉన్నోడి దగ్గరికి వెళ్ళి ఏంట్రా యేసయ్య విశేషం అని అడిగితే ఏం చెప్తాడు వాడు, మీ అందరికీ తెలుసు కదా 38 సంవత్సరాలు కోనేరు దగ్గర పడి ఉన్నాను, నా జబ్బు బాగుపెట్టాడు, అదే విశేషం. దేవుడికి స్తోత్రాలు. అదే ఆయనలో ఉన్న విశేషం. మనం ఎవరికైనా సాక్ష్యం చెప్పాలంటే ఏదైనా ఒక విశేషం మన జీవితంలో అనుభవించాలి. దేవుడికి స్తోత్రాలు. అది అనుభవించినప్పుడే దాన్ని ఇతరులకి మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. యేసు ప్రభువుని సమరయ గ్రామస్తులు ముందు చూశారా, సమరయ స్త్రీని చూశారా? ఆమెను చూశారు, రెండు ఆమె సాక్ష్యాన్ని చూశారు, మారిన ఆమె బ్రతుకుని చూశారు. చూసినప్పుడు మొదట్లో అన్నారు, స్త్రీలలో అధిక సుందరి ఒకదానా, వేరో ప్రియునికన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అని అడిగితే ఆమె తన జీవితంలో యేసయ్య చేసిన కార్యాన్ని చెప్పింది. ఈ 5వ అధ్యాయంలో ఆమెను అడిగారు, కానీ 6వ అధ్యాయం పరమగీతాల్లో అడక్కన్నా వాళ్ళు ఏమంటున్నారంటే, నీ ప్రియుడు ఏ పక్కకి వెళ్ళాడో చెప్పు, మేము కూడా నీతో పాటు. చదవండి పరమగీతాలు 6వ అధ్యాయం 6వ అధ్యాయం 6 చూడండి. మొదటి ప్రశ్నకి ఈ ప్రశ్నకి తేడా వచ్చింది. మొదటి ప్రశ్న ఏంటి చెప్పండి, నీ ప్రియుడి విశేషం ఏంటని అడిగారు, నీతో వస్తావని చెప్పలేదు. ఆమె విశేషం చెప్పగానే ఇప్పుడు అన్నారు, వాళ్ళు కూడా అన్నారు, నీ ప్రియుడు ఎక్కడికి, ఎందుకని, మేము కూడా అతని దగ్గరికి వస్తాం. సమరయ స్త్రీ చెప్పగానే వాళ్ళు ఏమన్నారో తెలుసా, నీ ప్రియుడి దగ్గరికి మేము కూడా వస్తాం. ఎవరిని చూసి వచ్చారు ఇప్పుడు, సమరయ స్త్రీని చూసి వచ్చారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభు దగ్గరికి నక్షత్రం నడిపించినట్టుగా ఆ గ్రామాన్ని అంతటినీ నడిపించిన నక్షత్రం ఆవిడ. దేవుడికి స్తోత్రాలు. ఆ గ్రామాన్ని అంతటిని ఎక్కడికి నడిపించింది, మనం ఎవరి నక్షత్రాలు ఉండాలి, సైతాన్ నక్షత్రాలు కూడా ఉంటాయి, అవి అక్కడికి నడిపిస్తాయి, ఎక్కడికి. కాబట్టి దేవుడు నక్షత్రాలు దేవుడు సన్నిధికి నడిపిస్తాయి. దేవుని నక్షత్రాలు మనం అందరం కూడా ఎవరి నక్షత్రాలు, దేవుని నక్షత్రాలు అని ఎప్పుడు అంటారు, ఎందరూ నీతి మార్గాన్ని అనుసరించి అనేకులను తిప్పుతారో వాళ్ళు దేవుడు నక్షత్రాలు. నీతిగా లేకుండా ఇతరులను తిప్పకన్నా ఉన్నోళ్ళు కూడా పాడు చేస్తే వాళ్ళు సైతాన్ నక్షత్రాలు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి మనము దేవుడు నక్షత్రాలుగా అనిపించుకోవాలంటే మనము నీతి మార్గాన్ని అనుసరిస్తూ ఉండాలి. ఆమె నీతి మార్గాన్ని అనుసరించింది కాబట్టి అనేక మంది ఆమె ప్రవర్తనను చూసి ఏం చేశారు, ఇప్పుడు దేవుడి వైపు తిరిగారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చే మీరు మీ ప్రవర్తన మంచిగా ఉండాలి. మీ ప్రవర్తన చూసే మిగతా వాళ్ళు ప్రభు దగ్గరికి రావాలి. అలాంటి స్థాయికి మనం ఎదగాలని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. ఇందాక చదువుకున్న వాక్యము కొన్ని మాటలు చూసి మనం ముగించుకుందాం. 3:15 మనం చూసినప్పుడు, ఆ సంఘము సత్యమునకు ఒక స్తంభం. తిమోతి పత్రిక 3:17, ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. నేను ఇప్పుడు ఇదంతా చెప్పను, స్తంభం కొరకే చెప్తాను. ఇప్పుడు అసలు ఇది సంఘాలకు కావలసిన వర్తమానం. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. జీవము గల దేవుడు మందిరానికి వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు జీవము లేని దగ్గర ఉన్నాము,
ఇప్పుడు నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరు? జీవము గల దేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు చేసిన దేవుడు కాదు, నిన్ను చేసిన దేవుడు. దేవుడికి స్తోత్రాలు. నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు చేసిన దేవుడు, నిన్ను చేసిన దేవుడు. ఆయన జీవము గల దేవుడు. మనం ఇప్పుడు వచ్చి ఉన్న ఈ ఆలయం జీవము గల దేవుని ఆలయం. ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళంట ఇక్కడ ఎలాగ ప్రవర్తిస్తే ఆశీర్వదించబడతాడు, ఎలాగ ప్రవర్తించకపోతే నష్టాన్ని తెచ్చుకుంటాడు అనేది మందిరానికి వచ్చే ప్రతి వ్యక్తికి తెలియాలి. దేవుడు మందిరానికి వచ్చినప్పుడు మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే, ప్రసంగి 5లో అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన నీదా పక్క ఉందా? మనం ఏం చేస్తాం? పక్కోళ్ళు జాగ్రత్త చూస్తాం. దేవుడికి స్తోత్రం. మంది జాగ్రత్తగా చూడడం, పక్కోళ్ళు మాత్రం స్కానింగ్ చేసేస్తాం మనం. వాళ్ళు చేయమనలా నిన్ను, ఎవడు చేయమన్నాడు? నువ్వు దేవుడు మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మనకున్న వీక్నెస్ ఏంటంటే, మనం పక్కోళ్ళు ప్రవర్తన జాగ్రత్తగా చూస్తాం, మన ప్రవర్తన మాత్రం. వాడలు అత్తగారి ప్రవర్తన కనిపెడుతుంది, ఆవిడ ప్రవర్తన కనిపెట్టుకోదు. అత్తగారేమో కోళ్ళ ప్రవర్తన కనిపెడుతుంది, లేకపోతే పక్కోళ్ళు ప్రవర్తన కనిపెడుతుంది. ఈరోజు నుంచి అది మానేసి మీ ప్రవర్తన మీరు కనిపెట్టుకోండి. దేవుడికి స్తోత్రాలు. ఈరోజు ఎక్కువ శాతం బీపీలు షుగర్లు ఎందుకు ఉన్నాయో తెలుసా? ఒకరి మీద ఒకరికి పేకల దాకా ఉంటుంది. ఏంటది పగ? ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఒకరికొకరికి ఏముంటుంది? పేకల దాకా పగలు పెట్టుకుని ఉంటున్నారు. అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బీపీ అలాగే నిలబడిపోయి ఉండిపోతుంది. ఎందుకనంటే ఈ లోపల తగ్గట్లయ్యి పగలు తగ్గట్లేదు. ఈరోజు మీకు బీపీ షుగరు తగ్గిపోయే ట్యాబ్లెట్ వాక్యం ద్వారా ఇస్తాను, వేసుకోండి. దేవుడికి స్తోత్ర. వేసుకోకపోతే అలాగ ఉండిపోతాయి, వేసుకుంటే తగ్గిపోతాయి. చెప్పమంటారా? ప్రియమైనటువంటి దేవుని విడలారా, అలాగే రిప్లై చెప్తే మాకు హుషారుగా ఉంటుంది. అంతే మౌనంగా ఉంటే దేవుడు హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని విడలారు, నేను మీకు ఒక ప్రశ్న ఇస్తున్నాను. మిమ్మల్ని ప్రేమించే వారి ద్వారా పరలోకంలో ఫలం అధికం అవుతుందా? మిమ్మల్ని తిట్టే వాళ్ళ ద్వారా, హింసించే వారి ద్వారా పరలోకంలో ఫలం అధికం అవుతుందా? మిమ్మల్ని ప్రేమించే వారి ద్వారా పరలోకంలో ఫలం అధికం అవుతుందా? మీ మీద అబద్ధాలు చెప్పి మిమ్మల్ని నిందించి హింసించే వాళ్ళ ద్వారా పరలోకంలో ఫలం అధికం అవుతుందా? చెప్పండి తల్లి. మీరు తెలిసిపోయిందా? మీకు ఎవరి వల్ల మీకు పరలోకంలో ఫలం? మరి ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తావు? పరలోకంలో ఫలం అధికం చేసి వాడిని ప్రేమిస్తావా? అందుకే యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు ఆయన? మత్తయి సువార్త 5:43 చదవండి. అది 5:43 44 చదివి అమ్మ. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. నాతో చెప్పండి అమ్మా, మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు, కుమార్తెలై ఉండునట్లు మీ శత్రువుని ప్రేమించండి. ఎంతమందికి పరలోకంలో తండ్రికి కూతుర్లుగా ఉండాలి, కొడుకులుగా ఉండాలి అని ఉందో చెయ్యత్తండి. వెంటనే వెళ్ళిపోయి ఈరోజు మీ శత్రువులు ఎవరో వాళ్ళని ప్రేమించేయండి. దేవుడికి స్తోత్ర. ఎవరిని ప్రేమించాలి ఇప్పుడు నువ్వు వెళ్ళి? నిన్ను ప్రేమించేవాణ్ణి కాదు,
నిన్ను ప్రేమించే వాడిని ప్రేమిస్తే నీకేమీ ఉపయోగం లేదు. భూమి మీద ఉపయోగం ఉండొచ్చు, వాళ్ళు వండుకున్న కూర వేయచ్చు, బిర్యానీ పెట్టచ్చు, అప్పివ్వచ్చు, కానీ అక్కడ పని ఏమి జరగదు. వాళ్ళ దేవుడికి స్తోత్రాలు. పరలోకములో నీ ఫలం అధికం కావాలి అంటే నిన్ను హింసించేవారు, నిన్ను నిందించేవారు, నీ మీద అబద్ధాలు ఎవరు చెప్తున్నారో వాళ్ళ వల్లే నీకు పరలోకములు ఏమవుతుంది, ఫలం అధికం అవుతుంది. ఎవరైతే శత్రువుని ప్రేమిస్తారో వారు సాక్షాత్తు దేవుని కుమారులు, కుమార్తెలు. మీకుంది ఆశ? మరి ఈ నైట్ వెళ్ళి ఏం చేయాలి? మీ అత్తగారు నీకు శత్రువుకుంటే ఏం చేయాలి? కోడలు శత్రువుకుంటే ఏం చేయాలి? అక్కలు శత్రువులు ఉంటే ఏం ఉండాలి? మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలి? ప్లాన్లు వేయాలా? ప్లాన్లు వేయాలా? కొంతమంది ప్లాన్లు వేస్తున్నారు. వీళ్ళు హింసించారు, వాళ్ళు నేను ఎలాగా హింసించేయాలనే ప్లాన్లు వేస్తున్నారు. ప్లాన్లు వేయకూడదు. శత్రువుని మార్చగలిగేది ప్రార్థన. దేవుడికి స్తోత్రాలు. ప్రార్థనకు బైబిల్లో అసాధ్యమైన మూడు చోట్లు ఉంటుంది. ఒకటి యెహోవానైన నాకు అసాధ్యమైనది, రెండు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. యేసు ప్రభువుని శిష్యులు ఈ దెయ్యమును మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే ప్రార్థన ద్వారా తప్ప ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం. అంటే ప్రార్థనకు అసాధ్యమైనది ఏది అని మనందరికీ తెలుసు. మన మన శరీరం దాన్నే చేయనివ్వదు. దేవుడికి స్తోత్రాలు. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు, కానీ మన శరీరం దేనికైనా కోఆపరేట్ చేస్తుంది, కానీ ప్రార్థనకు అది సహకరించదు. ఎందుకంటే ప్రార్థన చేస్తే శరీరం వాడిపోతుంది. అది వాడిపోతుంది కాబట్టి మనల్ని చేయనివ్వదాం. దేవుడికి స్తోత్రాలు. ప్రార్థన చేస్తే ఏం వాడిపోద్ది? శరీరం వాడిపోద్ది. ఎందుకో తెలుసా? ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలుసా? పైనుండి శక్తితో నింపబడ్డం. దేవుడికి స్తోత్రాలు. ప్రార్థన అంటే పైనుండి ఏమి నింపబడుతుంది? శక్తి నింపబడుతుంది. అప్పుడు ఈ శక్తి ఏమవుతుంది? తగ్గిపోద్ది. ఈ శక్తి పెరిగిపోతే పడుకోబెట్టేద్ది. లోపల శక్తి పెరిగిపోయిందంటే పేదల్లో నిలబెట్టేద్ది. దేవుడికి స్తోత్రాలు. ఏ శక్తి పెరగాలి ఇప్పుడు? మనకి ఏ శక్తి పెరుగుతుంది? లేదు, ఒంటి శక్తి పెరుగుతుంది. కారణం ఏంటి? రాత్రే చెప్పుద్దు అంటే శరీరం, రోజు పెసరట్టు ఎడుతుందో, నాకు అసహ్యం వచ్చేస్తుంది, రేపు ఏదన్నా కోడిగుడ్డు ఒట్టే అంటదండి. అంటే ఇది ఏమి తినాలో రాత్రి మనకి చెప్పేస్తుంటుంది, ఏది తినాలో చెప్పుద్ది. మా పొద్దున్నే టిఫిన్ కరెక్ట్గా పెట్టే నాకు అంటది, తర్వాత 12 అయ్యాక భోజనం పెట్టే అంటది, మళ్ళీ మధ్యాహ్నం బజ్జీలు అలాంటివి ఏమైనా దొరికితే అవి కూడా పెట్టే అంటది, రాత్రి కరెక్ట్గా మళ్ళీ పెట్టే అంటది, ఇంకా అర్ధరాత్రి కూడా ఆకలేస్తే లేచి పెట్టే అంటది. మరి ఇది బలంగా ఉంటుందా, ఆత్మ బలంగా ఉంటుందా? మళ్ళీ ఎవరు బలంగా ఉంటారు? ఇప్పుడు ఉల్లు పెడుతున్నాం కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాగా తిని ఎప్పుడైనా పేదం చేయి, ఉల్లు తిని పేదం చేసావు అనుకో, 4 ముక్కలు స్పీడ్గా వస్తాయి. స్తోత్రం స్తోత్రం అంటే పడుకుడిపోతా. అంటే ఏ బలం పెరిగిపోతుంది? శరీర బలం పెరిగిపోతుంది అన్నమాట. మళ్ళీ స్తోత్రం స్తోత్రం అని పడుకున్నాక 2 అయ్యాక మళ్ళీ లేచి మళ్ళీ స్తోత్రం స్తోత్రం అంటావు. అన్నాక శరీరం అంటదంట, నువ్వు 8 పేదం చేసావు తెలుసా? 2 చేసావు అంటది. ఎన్ని గంటలు పడుకున్నావు నువ్వు మధ్యలో? అది నీ గాలి పడుతుంది. 2 చేసావు అంటే అబ్బో నేను చాలా చేశాను అనుకుంటాను, ఇంతకీ చేసింది 2 కూడా ఉండదు. దేవుడికి స్తోత్రాలు. మనం ప్రార్థన చేసేటప్పుడు 1 or 2 హృదయపూర్వకంగా ఏం చేయాలి? హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రాలు. ఒక భర్త అంట భార్యకి 2 ఇచ్చాడంట, 2 crore ఇచ్చి అమెరికా 2 ఉండడానికి వెళ్ళాడంట. ఎన్ని కోట్లు ఇచ్చాడు?
రెండు గోట్లు ఇచ్చాడు. నిస్సంగా గారు మీకు ఇస్తే కొంతమంది కోడళ్ళు పుట్టింటికి తీసుకెళ్ళిపోతారు. ఎంత ఇచ్చారు? 2 కోట్లు ఇచ్చాడు. 2 సంవత్సరాలు అయ్యాక ఇంటికి వచ్చాడు. 2 సంవత్సరాలు అయ్యాక ఇంటికి వచ్చాడు. వారం అయ్యాక భార్యతో అన్నాడు, నేను వెళ్ళేటప్పుడు నీకు 2 కోట్లు ఇచ్చాను కదా, ఎంత ఖర్చు పెట్టుకున్నావు అని అడిగాడు. ఖర్చు పెట్టుకున్నావు అని అడిగితే ఆవిడ నవ్వుతూ ఏమందంటే, మీరు తాళం ఇచ్చారు కానీ తీడు రాలేదండి అంది. ఏమంది? తాళం ఇచ్చారు కానీ తీడు రాలేదండి అంది. రాకపోవడం వల్ల ఏమైంది? అన్నీ ఉన్నాయి కానీ ఆవిడకు ఉపయోగం లేదు. మనందరికీ యేసయ్య అన్నీ ఇచ్చి ఒక తాళం ఇచ్చాడు. అదే ప్రార్థన. దేవుడికి స్తోత్రాలు. అన్నీ ఇచ్చి ఏమిచ్చాడు మనకి? ప్రార్థన అనే తాళపు చెయ్యి ఇచ్చాడు. ఈ తాళము తీసుకున్న వాళ్ళు, ఈ ప్రార్థన చేసే వాళ్ళు అనుభవిస్తున్నారు. ప్రార్థన చేయని వాళ్ళు ఆ బీరువాలో 2 సంవత్సరాలు అలాగే ఉన్నట్టుగా అవి ఉండిపోతున్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా అన్నీ ప్రభువు పెట్టి మీకు ఏ తాళం ఇచ్చాడు? మనందరికీ ప్రార్థన తాళం ఇచ్చాడు. ఎర్ర సముద్రం పాయలు కావాలంటే ఇప్పుడు ఆ తాళం తిప్పాలి. బండ నుంచి మధుర జలాలు రావాలంటే ఆ తాళం తిప్పాలి. చేదు నీళ్ళు మంచి నీళ్ళు కావాలంటే ఆ తాళం తిప్పాలి. పేదరున్న సరసాల పునాదులు అయ్యి విడుదల పొందాలంటే ఆ తాళం తిప్పాలి. పౌలు శీల ఉన్న సరసాల తలుపులు తెరవబడాలంటే మొత్తం ఆ తాళముతోటే పని. దేవుడికి స్తోత్రాలు. ఏంటి ఆ తాళం? ప్రార్థన. దినానికి ప్రతి వ్యక్తి కూడా ప్రార్థనలో కూడా దశమ భాగం ఇవ్వాలి. ఏమివ్వాలి? దశమ భాగం అంటే 2 గంటల 40 నిమిషాలు తగ్గకుండా ఎక్కువ చేయాలి. నీ ప్రేయర్లో కూడా రోజుకి 2 గంటల 40 నిమిషాలు ఇంకా పెంచుకుంటే ఇంకా మంచిది. 2 గంటల 40 నిమిషాలు చేస్తున్నాను అని వాళ్ళు చేయొద్దండి. అంటే తెలియదు కదా చేయాలా. ఈరోజు నేను చేయాలి మేము 2 గంటల. నువ్వు నీ శరీరానికి ఏం చెప్పాలో తెలుసా? 2 గంటల 40 నిమిషాలు నన్ను చేసుకొనిస్తేనే నీకు అన్నం పెడతాను. దేవుడికి స్తోత్రాలు. 2 గంటల 40 నిమిషాలు నన్ను చేసుకొనిస్తేనే నీకు టిఫిన్ పెడతాను. ఎవరికి? శరీరానికి చెప్పాలి. ఎంతసేపు చేయాలి? 2 గంటల 40 నిమిషాలు. ఈరోజు నుంచి మీరు చేయుదురుగాక. యేసయ్య మీ చేత చేయించునుగాక. ఏం చెప్పారు మీరు? ఏం చెప్పారు లాస్ట్లో? ఆమెను చెప్పినోడు చేయకపోతే లెక్క చెప్పాలి. దేవుడికి స్తోత్రాలు. ఆమెను కాబట్టి మీరు ఇక ఆమెను చెప్పేశారు. ఇక మీరందరూ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అయ్యగారు ఉన్నా లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళినా ఈ స్థలములో దేవుని కను దృష్టి ఉంటుంది. దేవుడి చెవులు దాన్ని ఆలకిస్తాయి. కాబట్టి మీరు ప్రార్థన అనే తాళం చేయిచ్చాడు. నీ అప్పులు తీరాలన్నా ప్రార్థనే, నీ రోగం పోవాలన్నా ప్రార్థనే, నీ శత్రువు మారాలన్నా ప్రార్థనే. బీరువా ఒక్కొక్క దానికి ఒక్కొక్క తాళం ఉంటుంది, కానీ సమస్యలన్నిటికీ ఒకే తాళం ప్రార్థన. ఈ ప్రార్థన ప్రియమైన దేవుని పిల్లరా 3 విధాలు. 1 మామూలు ప్రార్థన, 2 కన్నీటి ప్రార్థన, 3 ఉపవాస ప్రార్థన. ఈ 3 చెప్పి ముగించేస్తాను. హల్లెలూయా. మొదట ఏ ప్రార్థన? మామూలు. మొదట ఏ ప్రార్థన? మామూలు ప్రార్థనకి దేవుడు కరక్కపోతే, దానికి కరక్కపోతే అన్నం మానేడివే. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 మామూలు ప్రార్థన, 3 చిన్నప్పుడు ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. చిన్నప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు, నేను రాజమండ్రి వెళ్తున్నాను, ఇంటి దగ్గర నువ్వు చెల్లి ఉండరా అంటే ఆడ ఆ మాట ఏమంటాడో తెలుసా? నేను చెల్లి ఇంటికాడ ఉంటే మీరు రాజమండ్రి వెళ్తారా? అయితే చెల్లికో కొందా నాకో కొంది అంటాడు.
అవునా కదా. చిన్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలు అడుగుతుంటారు, నాకు గొంద చెల్లికి గొంద ఇస్తే ఉంటాం, లేకపోతే నీ వెనకాలే. వాడు మొదట మామూలుగా అడుగుతాడు. ఎలా అడుగుతాడు? మామూలుగా అడుగుతాడు. ఇవ్వలేదనుకో, ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే ఏడుపు మొదలెడతాడు. ఏం చేస్తాడు? ఏడుపు మొదలెడతాడు. కొంతమంది ఏడిస్తే కరిగిపోతారు, అవునా కదా. ఒక భార్య భర్తను అడిగింది, ఎప్పుడు క్రిస్మస్కి నాకు 500 చీర కొంటున్నావు, ఈసారి 3000 కొను అంది. 3000 కొను అంటే భర్త అన్నాడు, నాకు వచ్చేది 10000 చేత 3000 సోకు చేయట కుదరదు అన్నాడు. నా స్తోమతకి తగ్గట్టుగానే నువ్వు కొనుక్కోవాలి కదా అని చెప్తే, ఆవిడ ఆ మాట విని ముందు మామూలుగా అడిగింది, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎక్కి ఏడిచేస్తుంది. ఏడిచేస్తుంటే భర్త చూశాడు, మామూలుగా అడిగినప్పుడు కొన్నాడు, ఏడుతుంటే సరే కొనేస్తానులే అన్నాడు. లేకపోతే అన్నం మానేస్తే ఇంకా తొందరగా ఉంటాడు. ఎందుకు ఇది చెప్పాను తెలుసా? మన శరీర తండ్రి దగ్గర మనం ఏదన్నా అడిగినప్పుడు మామూలుగా అడిగాం, ఇవ్వకపోతే కన్నీరు కార్చాం, ఇవ్వకపోతే ఉపవాసం ఉన్నాం. మన ఆత్మ తండ్రి దగ్గర కూడా మనం ఏది పొందుకోవాలన్నా మామూలుగా అడగండి, ఇవ్వకపోతే ఏడవండి, ఇవ్వకపోతే అన్నం మానేయండి. దేవుడికి స్తోత్రాలు. ఈ మూడు ఏంటి చెప్పండి? ఆయుధాలు. ఈ మూడు ఏంటి? ఆయుధాలని మీకు మనవి చేస్తున్నాను. అయితే నువ్వు మామూలుగా అడిగినా, కన్నీళ్లతో అడిగినా, ఉపవాసం ఉండి అడిగినా కడుక్కొని అడుక్కోవాలి. దేవుడికి స్తోత్రాలు. ఏం చేయాలి? కడుక్కొని అడుక్కోవాలి. మీకు ఒక సంగతి చెప్పనా, నీకు ఒక సంగతి చెప్పనా, మొత్తం మనందరం అడుక్కునేవాళ్ళమే. ఎవరిని? ఎవరిని అడుక్కునేవారు? యేసయ్యను అడుక్కున్నా. నేను అడుక్కునేవాడిని, మీరు అడుక్కునేవాళ్ళ. ఎవరిని? యేసయ్యని. ఇప్పుడు అడుక్కున్నోడి సంగతి ఆలోచిద్దాం. ఎవడైనా అడుక్కున్నోడు వచ్చి గీరగా అడిగితే వేస్తావు నువ్వు? అయ్యో సరే, అడుక్కునేవాడు వచ్చి నిన్ను అడిగినప్పుడు హల్లెలూయా. ఒక ఇంట్లో ఒక నైట్ ఫంక్షన్ ఆగిపోయింది. వాళ్ళ ఇంట్లో ప్రాన్స్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నీ ఉన్నాయి. పొద్దున్న అడుక్కునే వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు సరే మనం ఎలా తినలేదు కదా, వీళ్ళైనా తింటారని ఆ ఇంట్లో తల్లి ఏం చేసిందంటే ఆ అడుక్కునే వాళ్ళని పిలిచింది. ముగ్గురు అడుక్కునే వాళ్ళు గిన్నెలు శుభ్రంగా ఉన్నాయి. ఆ శుభ్రం గిన్నెల్లో ఆ తల్లి వేసింది. ఇంకొకడు వచ్చాడు, వాడి గిన్నె నిండా పురుగులు ఉన్నాయి. ఆవిడ అంది, నేను వేసే మంచి పదార్థాలు కానీ నీ గిన్నె పురుగులు ఉన్నాయి, నేను నీకు ఏయినని చెప్పట్లేదు, కానీ నువ్వేం చేయాలంటే నీ గిన్నెను కడుక్కొని అడుక్కోవాలి. బైబిల్లో ఇశ్రాయేలీయులు 70 ఉపవాసం చేశారు బబులోని చెరలో ఉన్నప్పుడు. 70 కూడా వాళ్ళ హృదయాన్ని కడుక్కోకుండా అడుక్కున్నారంట. వాళ్ళకి దేవుడేమీ తెలియలేదు. కాబట్టి దేవుణ్ణి మనం అడుక్కునేటప్పుడు దానికి ముందు అడుక్కునే గిన్నె ఏం చేయబడాలి? ఆ గిన్నె ఏంటి? హృదయం. దేవుడికి స్తోత్రాలు. ఆ గిన్నె ఏంటి? హృదయం. నువ్వు మామూలుగా అడుక్కున్నా, కన్నీళ్లతో అడుక్కున్నా, ఉపవాసం ఉండి అడుక్కున్నా, అడుక్కునే గిన్నె శుభ్రంగా లేకపోతే, శుభ్రంగా లేని గిన్నెలో మనమే ఇకపోతే దేవుడు ఎలాగేస్తాడు? దేవుడికి స్తోత్రాలు. మన గిన్నె కూడా ఎలాగుండాలి? శుభ్రంగా ఉండాలి. మనం ఎంతసేపు పక్కోళ్ళ గిన్నెలు శుభ్రంగా ఉండాలని చూస్తాం కానీ మన గిన్నె పట్టించుకోము. నువ్వు ఇంటికి వెళ్ళాక 2 గిన్నెలు ఉన్నాయి, ఒక గిన్నె నిండా చెత్త ఉంది, ఒక గిన్నె మంచుకుంది, ఏదో వాడుకుంటావు. మనం మంచుకుంటేనే వాడుకుంటాడు ఆయన. దేవుడికి స్తోత్రాలు. మనం కూడా ఎలా ఉండాలి? మంచుగా ఉండాలి. లాస్ట్ ఈ మాట చెప్పి ఎక్కడైనా ఇది ఖచ్చితంగా చెప్పాకే ముగిస్తాను.
ఇప్పుడు వచ్చుచున్నవాడు ఆలస్యము చే. మనం ఎవరు? పెళ్లి కుమార్తె. పెళ్లి కొడుకు వచ్చేటరికి పెళ్లి కుమార్తె ఎలాగుండాలి? అంతేగాని సీరియల్ దగ్గర ఉండాలా? సినిమా దగ్గర ఉండాలా? కొంతమంది పెళ్లి కూతుర్లు అక్కడికి కనపడుతున్నారు. నేను ఒక్కోసారి అనుకుంటాను, నిజంగా ప్రభు వచ్చేటరికి వీళ్ళకి నచ్చిన సీరియల్ వస్తే వీళ్ళు రారనుకుంటాను ప్రభుతో పాటు. కొంతమంది ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తే కొంతమంది అసలు రారు. ఇంకా ప్రభు వెళ్ళిపోతే వెళ్ళిపోయి, కానీ ఇక్కడ సాతానుడు ఇలాంటి పిచ్చిల దగ్గర పెట్టి కొంతమందిని ఆపేస్తాడు వాడు. కాబట్టి మీరందరూ కూడా ఆ పెళ్లి కూతురుగా ఎలా ఉండాలి? ప్రభు ఇచ్చిన ఆత్మ కవచాన్ని ధరించుకొని సిద్ధపడి ఉండాలి. ఆత్మ కవచమే పెళ్లి కూతురు వస్త్రాలు. దేవుడికి స్తోత్రాలు. ఆత్మ కవచమే పెళ్లి కూతురు వేసుకునే డ్రెస్ ఏంటంటే, సత్యం అనే దట్టి, నీతి అనే మైమరుపు, సమాధానం అనే జోడు, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణం, వాక్యం అనే ఆత్మ కట్టుకం, ప్రార్థన అనే ఆయుధం. ఇవన్నీ ఎవరు కట్టుకుంటారో వాళ్ళు పెళ్లి కూతురు. దేవుడికి స్తోత్రాలు. ఆ పెళ్లి కూతురుని తీసుకెళ్తాడు. ఇప్పుడు ఒక చిన్న ఉపమానం చెప్పి ముగిస్తాను. చూడండి, కొంతమంది విదేశాలు వెళ్తుంటారు. అమ్మ, ఎల్లిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరున్నారు? ఒకసారి చేయొద్దండి. ఏం లేదులే అమ్మ, ఏమన్నలే అంటే తెలుస్తుందని అడుగుతున్నా. కాబట్టి విదేశాలు వెళ్ళడానికి ఏం కావాలమ్మా? మొదట పాస్పోర్టు, రెండు మెడికల్ రిపోర్టు. రెండు వేసాగా, రెండోది మెడికల్. పర్లేదులే అమ్మ, అప్పుడప్పుడు ముందే అనక చెప్పచ్చు దేవుడి. కాబట్టి రెండోది ఏంటి? మెడికల్. మూడోది వీసా. నాలుగోది ఫ్లైట్ ఎక్కడానికి రిజర్వేషన్. ఫ్లైట్ ఎక్కడానికి రిజర్వేషను. మాస్టర్ గారు, కొయిటా సంగతి ఇప్పుడు ఎందుకండి బాబు అని అనుకోకండి. ఈ కొయిటాకి పరలోకానికి లింక్ ఉంది. దేవుడికి స్తోత్రం. అంటే దీని ద్వారానే మీకు అది బాగా మైండ్లోకి వెళ్తుంది అన్నమాట. విదేశాలు వెళ్ళే వాళ్ళకి మొదట ఏం కావాలి? వెనక ముందు చెప్పినా పర్లేదు, చెప్పండి. ఏదో ఒకటి పాస్పోర్ట్ కావాలి. రెండవది, మూడవది, నాలుగు టికెట్టు రిజర్వేషన్ కావాలి. ఎందుకు ఇది చెప్పానో తెలుసా? వాళ్ళు వెళ్ళాల్సింది వేరొక దేశం, కానీ సిద్ధపడేది తానుండే దేశంలో. దేవుడికి స్తోత్రాలు. వెళ్ళాల్సింది వేరొక దేశం, కానీ సిద్ధపడేది ఎక్కడ? ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశంలోనే పాస్పోర్టు, ఆ దేశంలోనే మెడికల్ రిపోర్టు, ఆ దేశంలోనే వీసా, ఆ దేశంలోనే ఫ్లైట్ ఎక్కడానికి టికెట్. వెళ్ళాల్సింది వేరొక దేశం, కానీ సిద్ధపడేది తానుండే దేశంలో. మనం వెళ్ళాల్సింది పరలోకం, కానీ సిద్ధపడాల్సింది భూలోకం. దేవుడికి స్తోత్రాలు. మనం వెళ్ళాల్సింది పరలోకం, సిద్ధపడాల్సింది భూలోకంలోనే సిద్ధపడాలి. పరలోకానికి పాస్పోర్ట్ ఉంది తెలుసా మీకు? అది హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ చేయరు, మీ అయ్యగారు చేస్తారు. దేవుడికి పరలోకానికి పాస్పోర్టు ఏంటంటే, మార్కు సువార్త 16:16, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. దాన్ని మీరు రాసుకోండి, పాస్పోర్టు అని. ఏమని? బాప్తిజం అనేది పాస్పోర్టు. పాస్పోర్ట్ ఒకటి ఉంటే వెళ్ళిపోతారా? ఏముండాలి? మెడికల్ రిపోర్ట్ ఉండాలి. మెడికల్ అంటే ఏంటో తెలుసా? విదేశాలకు వెళ్ళేవాడికి శరీరానికి ఏముండకూడదు? జబ్బులు ఉండకూడదు. పరలోకి వెళ్ళేవాడికి లోపల జబ్బులు ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. విదేశాలు వెళ్ళేవాడికి ఏ జబ్బు ఉండకూడదు? పై జబ్బు ఉండకూడదు. పరలోకి వెళ్ళేవాడికి లోపల జబ్బు ఉండకూడదు. ఇప్పుడు శరీర దెబ్బలు తొందరగా బాగు చేసుకుంటున్నారు, కానీ లోపల పట్టించుకోవట్లే. దేవుడికి స్తోత్రాలు. అన్నిటికన్నా ముందు ఏది పట్టించుకోవాలి? లోన జబ్బు పట్టించుకోవాలి. అన్నిటికన్నా ఫాస్ట్గా లోపల జబ్బు. లాజర్కి ఏ జబ్బు ఉంది? పై జబ్బు ఉంది. ధనవంతుడికి ఏ జబ్బు ఉంది? ఆడికి పై జబ్బు లేదు. ఏ జబ్బు ఉంది?
లోపల జబ్బు, పై జబ్బులు ఉన్నా బీపీలు షుగర్లు పైకి వెళ్ళిపోతాం, కానీ లోపల జబ్బు ఉంటే కిందకి వెళ్ళిపోతాం. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి మనకి ఏ జబ్బు ఉండకూడదు? ఆ జబ్బు పేరేంటి? పాపము. అది హృదయానికి ఉండకూడదు. కాబట్టి పాపము లేకుండా ఉండడం, దాన్ని బైబిల్ ఏమంటుంది అంటే మారు మనస్సు. మారు మనస్సు అనేది పరలోకానికి మెడికల్ రిపోర్ట్. మారు మనస్సు అనేది పరలోకానికి మెడికల్ రిపోర్ట్ అంటే ఈ జబ్బులు ఉండకూడదు. ఏ జబ్బులు అంటే ఆ జబ్బులు 15 ఉన్నాయి బైబిల్లో. గలతీ పత్రిక 5:19లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వం, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, మత్సరాలు, కలహాలు, దూషణలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ రాసి కిందంటాడు, వీటిని మునుపు నేను చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేదు. ఈ శరీర కార్యాలు అనేవి హృదయానికి జబ్బును తెచ్చే క్రిములు. శరీర కార్యాలు ఏంటి? హృదయానికి జబ్బుని తెచ్చే క్రిములు ఇవి. కాబట్టి ఈ క్రిములను చంపాలంటే పౌలు అంటాడు 8:13 రోమాలో, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. అంటే మన ఆత్మ ఉంది, ఇప్పుడు మనకి ఏ ఆత్మ కావాలి? దేవుని ఆత్మ కావాలి. దేవుడికి స్తోత్రాలు. దేవుడు అభిషేకం వస్తే మనం శరీర క్రియలన్నీ చస్తాయి. అభిషేకం వస్తే మనసు మారుతుంది, అభిషేకం వస్తే స్వభావం కూడా మారుతుందని బైబిల్లో రాయబడింది. కాబట్టి మనము అభిషేకాన్ని కూడా పొందుకోవాలి. మొదట పాస్పోర్ట్ ఏంటి చెప్పాను? బాప్తీసం. మెడికల్ రిపోర్టు మారు మనస్సు. ఫ్లైట్ ఎక్కడానికి రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ పేరేంటంటే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే నా వాడు కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు పెళ్లి కుమారుడు ఏం చేయబోతున్నాడు? త్వరలో రాబోతున్నాడు. భూమి మీద పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరూ ఆ భార్యను, తనకు కాబోయే భార్యను తీసుకెళ్ళడానికి ఏం పంపిస్తారు? కారు పంపిస్తారు. కానీ యేసయ్య అనే పెళ్ళి కొడుకు అంట తన భార్యను తీసుకెళ్ళడానికి మేఘాన్ని పంపిస్తాడు. దేవుడికి స్తోత్రాలు. దేన్ని పంపిస్తాడు? మేఘాన్ని పంపిస్తాడు. మేఘాన్ని పంపిస్తాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎక్కే వాళ్ళు చప్పట్లు కొట్టండి. అబ్బా, కన్ఫర్మ్ చేసేసుకున్నారు ఎక్కిపోతామని. మరి ఎక్కిపోయే వాళ్ళు సీరియల్ సినిమాలు అవి చూడకూడదు. కాబట్టి మరి ఆటి దగ్గర ఉండిపోతే వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి మీరు ఒకటి బాప్తీసం, మారు మనసు అనే మెడికలు, మూడు ఫ్లైట్ ఎక్కడానికి క్రీస్తు అభిషేకాన్ని మనం పొందుకోవాలి. మనం ఇతర దేశాలు వెళ్ళేటప్పుడు అక్కడ పాస్పోర్ట్ చూపించాలి, మెడికల్ చూపించాలి, ఫ్లైట్ రిజర్వేషన్ చూపించాలి. మనం మేఘం ఎక్కేటప్పుడు బాప్తీసం చూపించాలి, మారు మనసు చూపించాలి, అభిషేకాన్ని చూపించి అక్కడ ప్లేస్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా ప్రశ్న అడిగేసి ముగించేస్తాను. మీకు ఎంతమందికి పాస్పోర్ట్లు ఉన్నాయో చేయొద్దండి. బాప్తీసాలు మంచిది, అలాగే ఉంచండి బాబు, దింపేయండి. మెడికల్ బాగుందా? ఇప్పుడు కొంచెం దిగిపోకనా. కరెక్ట్గా పాస్పోర్ట్ ఉండాలి, మారు మనసు కూడా కరెక్ట్గా ఉండాలి. కొంతమంది అయితే ఇంకా మొత్తానికి అదేంటి రిజర్వేషన్ చేయించుకోవట్లా. రిజర్వేషన్ కూడా మీరు చేయించుకోండి. ఇంకా ఎవరికైనా పాస్పోర్ట్ లేకపోతే ఇదే అనుకూల సమయం. లేడీ రక్షణ దినం, మీ అయ్యగారు రేపు రెడీగా ఉంటారు. మీరు పాస్పోర్ట్లు చేయించుకోండి. పాస్పోర్ట్ చేయించుకుంటే మెడికల్ వాక్యం ఇంటూ క్లియర్ చేసేసుకోవచ్చు. దేవుడికి స్తోత్రాలు. మారేవాడికి సంవత్సరాలు కావాలండి. మారేవాడికి సంవత్సరాలు కావాలా? జక్క ఎంతసేపు మారాడు? సమరేశ్వరి ఎంతసేపు మారింది? శంకర్ ఎంతసేపు మారాడు?
ఎద్దలేదు అంటారు కదా, గొడ్డుకి మనిషికి గొడ్డుకి గొడ్డైనా దెబ్బకి మాట అంటుంది కానీ మనిషి అంటలే. దేవుడికి స్తోత్ర. కాబట్టి మీరందరూ సిద్ధపరచుకోండి, జీవము గల దేవుని సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలో, ఎలాగ సిద్ధపడాలో కొన్ని విషయాలు మీకు చెప్పాను. మిగిలిన దేవుడు కృపై మళ్ళీ అయ్యగారికి ఏదైనా ప్రేరేపణ వస్తే ఈసారి ఫుల్ మెసేజ్ ఉంటుంది. దేవుడి మాటలు మనందరిలో పలింపచేయునుగాక. ఆమేన్. చక్కని మాటలు అందించినందుకు దేవుని చేత అభిషేకించబడిన దైవజనులు సామాన్య విషయాలు తీసుకుని దాంట్లోంచి దేవుని మర్మాన్ని బయలుపరిచారు. చెప్పారు కదా, పాస్పోర్ట్ అంటే అది బాప్తిస్మము, అది నేను ఇచ్చేది. మెడికల్ అంటే ఇప్పుడు ఒట్టినే ఉండదు. మెడికల్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి ఈ మనిషికి రోగం లేదు, ఈ మనిషికి లోపల ఏమీ జబ్బు లేదు, అన్నీ బాగున్నాయి, గుండె బాగుంది, ఊపిరితిత్తులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ఈ రోగం ఏది లేదని డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ డాక్టర్ గారు సర్టిఫై చేయాలి, అప్పుడు మెడికల్ రిపోర్ట్ వస్తుంది. మెడికల్ అనేది సాధ్యం అది కాదు, సామాన్యమైనది కాదు. బాప్తిస్మ ఇచ్చేది మేము అయితే, మెడికల్ అంటే నీ హృదయంలోకి ఆలోచన ఆ పాపం అనే జబ్బును తీసేసుకోవటము. చెప్పారు కదా, ఏదైతే నిన్ను వెనక్కి లాగుతుందో, దేవునికి దూరం చేస్తుందో, దాన్ని దూరం చేసుకుని దేవునికి దగ్గరగా జరగటం, ఇవన్నీ చక్కగా విశదీకరించారు కదా. అంచేత ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఒకవేళ ఇంకను రక్షణ పొందుకుని దేవునికి దూరంగా ఉన్నవారు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు వచ్చిన దైవజనులు దేవుడు పిలవగా అని పంపించగా వచ్చారు. అంచేత మరి దేవుని చిత్తం ఉంది, రాబోయే రోజుల్లో అనేక మరి సార్లు వారు మన మధ్యకి వస్తారు. చక్కని మాటలు అందించిన దైవజనులకి మరి నా తరపున, కుటుంబం తరపున, సంఘం తరపున వందనలు చెప్తాను. మరి అసలు చప్పట్లు కొట్టి ఈ సమయంలో మన మధ్యలో తమ్ముడు జాన్ విక్టర్ గారు ఉన్నారు. జాన్ విక్టర్ గారు, జోసెఫ్ గారు వారు మంచి స్నేహితులు, మధ్యలో చక్కగా దీని పరిచయం చేస్తున్నారు. వారు ముగింపు ప్రార్థన చేస్తారు, అలాగే జాన్ బాబు గారు ప్రార్థన చేస్తారు. జాన్ విక్టర్